అనురాగ్ నా పేరు, ఎంఎస్ బాబు అని కూడా అంటారు. అనురాగ్ బ్రాకెట్లో ఎంఎస్ బాబు అని రాయండి. సో ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం నిర్వహిస్తున్నాను. నేను ఇండస్ట్రీలో 24 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇకపోతే ఈరోజు ఈ సినిమా కంటెంట్ ఏంటంటే, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం 1 రూపాయి పెట్రోల్ పెరిగితే 1000 మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాక ఈ ప్రతి ఒక్కళ్ళు దాంట్లో బిజీ అయిపోయారు, ప్రశ్నించేవాళ్ళు లేరు. అందుకే ఈ యూత్తో నేను ప్రశ్నిస్తున్నాను అన్నమాట. అది ఈ కథలో మెయిన్ కంటెంట్ ఇది. సో రాజులు ఉన్నప్పుడు 500 మంది రాజులు పరిపాలించారు మన దేశాన్ని, కానీ ఏ రాజుకు అప్పులు లేవు. ఈరోజు మన ఒక్కొక్కరి నెత్తి మీద 26,000 అప్పు ఉంది. రాజులు ఉన్నప్పుడు అంత సుభిక్షంగా ఉండేది, ఎందుకంటే రైతు మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు రాజు. ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, రైతును ఎవరు పట్టించుకోవట్లేదు. అదే రాజును ఈరోజు 5-స్టార్ హోటల్ దగ్గర రాజు గెటప్లో డోర్స్ తెరుస్తున్నాడు రాజు అనేవాడు. సో 4 కుర్రాళ్ళతో ఈ సినిమాలో అనిల్ నెమలిని హీరోగా పరిచయం చేస్తూ ఒక నేటి భారతం ప్రతి ఘటన ఆ స్టైల్లో ఒక రెవల్యూషన్ మూవీ అండి ఇది. దీంట్లో కామెడీ, సెంటిమెంట్, లవ్ అన్నీ ఉంటాయి. నా పేరు మేఘ్న మందుముల. అండ్ ఫస్ట్లీ నాకు డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈరోజు మన సినిమా ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ, మన మీడియా మిత్రులకి చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే, స్టోరీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. కామెడీ కానీ, హ్యూమర్ కానీ, లవ్ కానీ, సెంటిమెంటల్ అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన సినిమా తొందరగా షూటింగ్ స్టార్ట్ అయిపోయి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నేను మీ ముందు వచ్చి మాట్లాడడానికి కారణం మా నాన్నగారు నిమ్మలి సురేష్ గారు. నేను గతంలో రామనాయుడు స్టూడియో నుండి DFTech డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీలో 1 ఇయర్ కోర్స్ చేశాను. యాక్చువల్లీ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్. కాకపోతే ఎంఎస్ బాబు సార్ గారు డాడీకి క్లోజ్ ఫ్రెండ్ కనుక నా యాటిట్యూడ్ అది చూసి మాస్ క్యారెక్టర్ సెట్ అవుతుందని చెప్పి నన్ను అడగడంతో, నాన్నగారు చెప్పడంతో నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. తారానెల్లు కార్పొరేషన్ సంస్థ నాపై ఉన్న నమ్మకంతో నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిలుపుకుంటానని, అలాగే నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మన అన్నపూర్ణ స్టూడియోలో మరియు మా ఫ్రెండ్ అయిన ఎంఎస్ బాబు గారు గతంలో కూడా మరి చాలా పిక్చర్లు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ మధ్యనే గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అతని డైరెక్షన్లో నిర్మాత కూడా వివరించి ఆ యొక్క పిక్చర్ని కూడా రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మరియు 15 ఏళ్ల సంది నా ఫ్రెండ్గా ఉన్న బాబు గారు మరి మా రాకపోవడం మా ఇంటికి రావడం పరిచయాలు బాగున్నాయి. ఇట్లా మా అబ్బాయిని చూసి మరి బాగుంటాడని అనే ఉద్దేశంతో అతను చెప్పడంతో తను ఒప్పుకున్నాను. మరియు అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి, మరి మంచి సబ్జెక్టుతో ముందుకు సాగుతున్నాడు కాబట్టి మరి మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, మరి ప్రింట్ మీడియా, మరి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీరామ్ సార్ గారు, మరియు దాసరి కిరణ్ గారు, మరి బి లక్ష్మణరెడ్డి గారు, మరి రైటర్ వీసు గారికి, మరియు భూపతి రాజు గారికి, మరియు ఈ యొక్క చిత్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క యూనిట్కి, మరి మీ అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు.